హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. జనరల్గా బీరకాయతో పచ్చడిని కానీ కర్రీని కానీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా బీరకాయతో రసంని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసిద్దాము. ఈ బీరకాయ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే ఎంతో హెల్దీ కూడా. ఈ బీరకాయ రసంని అన్నంతో పాటు ఎలాంటి కర్రీ అనేది లేకుండానే డైరెక్ట్గా తినేసేయచ్చు. ఈ బీరకాయ రసంని తయారు చేసుకోవడం కోసం ముందుగా మీడియం సైజులో ఉన్నటువంటి ఒక బీరకాయని క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజులో ఉన్నటువంటి చింతపండుని తీసుకొని క్లీన్ చేసేసి వాటర్ వేసి నానపెట్టుకోవాలి. టమాటోని ఒకటి, మూడు పచ్చిమిర్చిని, ఒక ఆనియన్ని, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఒక 2 ఎండుమిర్చిని, వెల్లుల్లి 1-5, అలాగే కరివేపాకు 2 రెమ్మలని, తాలింపు గింజలను కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ జీలకర్రని, మిరియాలని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటితో పాటుగా పచ్చిమిర్చిని, ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇవి కాస్త వేగిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలని, అలాగే బీరకాయ ముక్కలని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నింటినీ కూడా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ కాస్త వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ సైజులో ఉన్నటువంటి వాటర్ని యాడ్ చేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి కాస్త ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లబడిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొకసారి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1-5 వెల్లుల్లిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటుగా 2 ఎండుమిర్చిని, కరివేపాకు రెమ్మలని కూడా యాడ్ చేసేసి 1/2 టీ స్పూన్ పసుపుని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత సాఫ్ట్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసి ఈవెన్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంని కూడా యాడ్ చేసేసి రుచికి తగినంత సాల్ట్ని వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ రసం కనుక కాస్త చిక్కగా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. వీటికి మెంతి పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలి. మెంతి పౌడర్ అనేది ఆప్షనల్ అండి. వీటిని 1-5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి బీరకాయ రసం అనేది రెడీ అయిపోయినట్టే. ఈ రసంని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఈ రసం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడంతో పాటు మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తాలింపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.